వైష్ణవి వేరువేరుగా ఉండాలనుకోవడం లేదు. సొంత అక్క చెల్లెల్లాగా ఒకే ఇంట్లో ఉండాలనుకుంటున్నాం. వీళ్ళు మమ్మల్ని వేరు చేస్తున్నారు, అందుకే మేం కోర్టుకొచ్చాం. వాళ్ళు విడిపోయిందే కాకుండా మమ్మల్ని కూడా వేరు చేసి బ్రతకమంటున్నారు. అందుకే న్యాయం కోసం నోటీసులు పంపించాం. మీరిద్దరూ కలిసి ఉండాలని అనుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ మిమ్మల్ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. నేను వెన్నెలను చూసుకుంటాను, నేను వైష్ణవిని చూసుకుంటాను. చూశారుగా, మీ పిల్లలిద్దరూ ఎక్కడున్నా వాళ్ళు కలిసే ఉండాలని అనుకుంటున్నారు. వేరువేరుగా బ్రతకడం వాళ్ళకిష్టం లేదు. అందువల్ల పిల్లలిద్దరూ ఎవరి దగ్గర పెరగాలనుకుంటున్నారు? మేడం, వైష్ణవి వెన్నెల చిన్న పిల్లలు, పైగా ఆడపిల్లలు, లోకజ్ఞానం కూడా తెలీదు. ఈ సమయంలో వాళ్ళకి తండ్రి కన్నా తల్లి అవసరమే ఎక్కువగా ఉంటుంది. ప్లీజ్ మేడం, అందువల్ల పిల్లలిద్దరినీ నాకు అప్పగించండి. మేడం, పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళ బతుకు బాగుండాలన్నా, వాళ్ళకి గొప్ప భవిష్యత్తు రావాలన్నా వాళ్ళకి మంచి చదువులు చెప్పించాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి. పిల్లలడిగింది ఇవ్వగలగాలి. తల్లిదండ్రులు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లల్ని చూసుకోవడానికి వరలక్ష్మికున్న ఆర్థిక బలం సరిపోదు. అందువల్ల పిల్లల బాధ్యత నాకు అప్పగించండి. అమ్మ వైష్ణవి వెన్నెల, మీ అమ్మా నాన్నల ఇద్దరి మాటల్లోనూ అర్థం ఉంది, ఇద్దరి వాదనల్లోనూ న్యాయం ఉంది. ఎవరో ఒకరికి మిమ్మల్ని అప్పగిస్తే మరొకరికి అన్యాయం జరుగుతుంది. అంతేకాకుండా అది మీ భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపుతుంది.